urgent request. Almost 2 years back, social media addiction మీద ఒక సినిమా చేయాలి అట్లాంటి అనుకున్నాను. కానీ అప్పుడు సోషల్ మీడియా అడిక్షన్ ఏంటి ఈ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ ఈరోజు అది ఎక్స్ప్లెనేషన్ అది అక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు టోటల్ యూత్ తర్వాత వి ఆల్ ఆర్ అడిక్టెడ్ టు వాట్సాప్, ఫేస్బుక్ లైక్ దాట్. సో ఒక సోషల్ మీడియా బ్యాక్డ్రాప్ పెట్టి దాని మీద ఒక ఎంటర్టైన్మెంట్ రకంగా ఒక కొంచెం హారర్ మిక్స్ చేసి ఒక మంచి సినిమా చేశాను. నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇది ఒక గొప్ప సినిమా కాదు, బట్ ఇట్ ఈస్ అ నైస్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ విత్ అ సోషల్ మెసేజ్. ఐఎమ్ అ స్మాల్ ప్రొడ్యూసర్ బట్ నేను చాలా ఐఎమ్ ట్రైయింగ్ విత్ మై లెవెల్ బెస్ట్ టు రిలీజ్ ఇట్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్. మా పార్ట్నర్స్ అందరికీ కూడా, భామ్లా ఎంటర్టైన్మెంట్, డాక్టర్ అంబరీష్ దారక్, నిర్మాణ్ మూవీస్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ విజయవర్మ గారికి థ్యాంక్స్ చెప్పి, అండ్ ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఐ హోప్ అండ్ ఐ ప్రే అండ్ ఐ హావ్ ఫేత్ దట్ ద ఆడియన్స్ విల్ లైక్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. 2 years back and it's a great journey with a great director like Aditya Om. This movie is basically about youth, you know, and it's a great movie, and it's full of romance with horror. You like this movie, and like a great director, Aditya Om is doing this movie. Wonderful movie, you know. Thanks. This day is nothing short of a blessing, nothing short of a privilege for me. Like Aditya sir said to all of you, that we started this journey nearly 2 years back, and this journey wouldn't have been possible if it wasn't for this man's vision, and we were just following his passion and vision. It was so infectious. By the end of it, we all can feel it in each of ourselves, for that matter. And we put in our very best in front of you people, and I really hope and pray that you like to see what we've done. Thank you so much. Thank you for making it here. Friends request. నేను ఇక్కడికి వచ్చేదాకా ముందు రోజు రాత్రి దాకా నాకు ఇందులో సబ్జెక్ట్ తెలీదు, ఏమి తెలీదు. రాత్రి 10 గంటలకు వచ్చి నన్ను విజయవర్మ ఈ సినిమా గురించి మొత్తం ఒక 1 అవర్ డిస్కస్ చేశాం. మీరందరూ కూడా మీరెంతో నేను కూడా అదే, కానీ ఇక్కడ కూర్చొని వాళ్ళందరూ మాట్లాడిన మాటలు మీరు విన్నారు, నేను విన్నాను. నాకేమనిపిస్తుందంటే ఒక నిజాయితీతో ప్రతి ఒక్కరి మాటలో ఒక నిజాయితీ తప్పితే వేరే అతిశయోక్తి కానీ లేకపోతే ఎక్స్ప్లాయిటేషన్ కానీ ఏమీ లేదు. సిన్సియర్గా వాళ్ళు ఇది గ్రేట్ సినిమా కాదు, నేను చేశాను కష్టపడి. అలానే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇందులో పనిచేసిన మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మాటల్లో చాలా నిజాయితీతో మాట్లాడారు, ఓపెన్గా వచ్చారు, ఇక్కడ ఏది దావుడి మూత లేవు. అలానే చాలా సినిమాలకు వెళ్తాం ఫంక్షన్స్కి రమ్మని చెప్తానికి, మొహాటం కొద్దో లేకపోతే పిలిచినందుకు నాలుగు మంచి మాటలు చెప్పాలి, చెడ్డ మాట చెప్పకూడదు, ఒక మాదిరిగా ఉన్నా కూడా బాగుంటాయి అంటాం. నేను టీజర్ చూసేటప్పుడు ప్రతి ఫ్రేము పర్ఫెక్ట్, క్లారిటీ, ఇన్ డీటెయిల్స్ కంప్లీట్గా వాళ్ళు చెప్పిన దానికి ఎఫెక్ట్ అనేది మా కళ్ళకు కనపడుతుంది. అది ఈ సినిమాలో ఉన్న ఒక ప్రత్యేకత. ఇవాళ ఫేస్బుక్ అనేది వెరీ కామన్ అయింది యూత్కి. ఇవాళ సెగ్రిగేటెడ్ ఆడియన్స్ అయిపోయారు. ఒకప్పుడు అంటే కథ రకరకాల ప్లాన్స్తో వెళ్ళేవాళ్ళు, సినిమా యావరేజ్గా ఉన్న చూసేవాళ్ళు 3 వారాలు 4 వారాలు వెళ్తూ ఉండేవి. ఇవాళ టార్గెటెడ్ ఆడియన్స్ అయిపోయారు. మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, నా బడ్జెట్ ఏంటి అనే దాంట్లో వెళ్తున్నారు. ఇది డెఫినెట్గా యూత్, ఇవాళ యంగ్స్టర్స్, ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్ సిటీస్ పిక్చర్ ఇది. అయితే ఓన్లీ సిటీస్ అనేదానికి కాదు, ఎందుకంటే వీళ్ళు తీసుకున్న ఎలిమెంట్ ఒక హారర్ విత్ క్రైమ్ ఎంటర్టైన్మెంట్ తీసుకున్నారు. సో మాసెస్కి కూడా అట్రాక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, నాకు ఈ సినిమా ఎప్పుడు చూడాలి, ఒకటి ఈ సినిమా ఆడాలి, వాళ్ళు పడ్డ శ్రమకి ఫలితం రావాలని ప్రతిరోజు భగవంతుని ప్రే చేస్తున్నా. కారణం ఏంటంటే ఆదిత్య ఓం ఫాదర్ నాకు ఫ్రెండ్,
రమాశంకర్ గారని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ అండ్ ఆల్ ఇండియా ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆల్సో వెరీ హైలీ పొలిటికల్లీ అండ్ హైలీ టాప్ ఉన్న ఫ్యామిలీ నాకు తెలియదు నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ అలహాబాద్లో ఈ మౌని అమావాస్య ఈ కుంభమేళాకి వెళ్ళినప్పుడు నాకు ఆర్గనైజ్ చేసిన తనే అంటే ఎంత పవర్ఫుల్ పీపుల్ అనేది అక్కడ ఇక్కడి నుంచి 4 మంత్రులు వెళ్ళారు అదే అమావాస్యకి వెళ్ళటానికి ఒక స్పెషల్ ఫ్లైట్ వెళ్ళి ఆడ వాళ్ళు చేరుకోలేకపోయారు బట్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా రావద్దన్నారు కానీ నాకు వాళ్ళ కజిన్ హైకోర్టు జడ్జెస్ అలానే మినిస్టర్స్ అందరూ ఉన్నారు నాకు అది నా జీవితంలో నేను మర్చిపోలేను ఆ యొక్క అనుభూతి అప్పటి నుంచి నాకు ఆ ఫ్యామిలీకి చాలా రిలేషన్ ఏర్పడిపోయింది వాళ్ళ ఫాదర్ రోజు మాట్లాడతారు నాతో మా వాడి దీనికి నువ్వు చూడండి నేను చెప్పాను నథింగ్ టు వరీ అండి మీ బా అంటే ఆయన వరీని నాకు భయం వేస్తుంది పాపం అంటే సిన్సియర్ వన్స్ నేనన్నా ఇది ఎందుకు హ్యాపీగా హ్యాపీ ఉండొచ్చు ఇక్కడికి వచ్చి సినిమా తీసి ఇన్ని రకాల కష్టపడాలి అవసరమా మీరు చేయాలంటే ఎన్నైనా చేయొచ్చు అంటే కూడా అతని ప్యాషన్ అది సినిమా ప్యాషన్ హ్యాపీగా చాలామంది అలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలా ఆనందంగా హ్యాపీగా లైఫ్ను లీడ్ చేయొచ్చు లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ డే అండ్ ఫైనలీ ఇట్స్ హియర్ ఇట్స్ ఆల్వేస్ a pleasure to be here in Hyderabad. Very, very positive vibes that we get. It's my first Telugu movie, so I'm very, very excited. Friend request, based on social media addiction, this man right next to me had this concept, had this vision and passion, and we all as a team followed him. And it's been a great journey. We are looking forward to how and what response we get from the youth. We obviously hope for a very, very positive response. So I do appeal, please go watch the film. We need all your love and support, and only if we get your love and support will we be able to make more and more such movies and entertain you all. So thank you so much. Thank you for being here. I love you. Lanti cinemalu kuda chesi vijayavantamainatundi cinemalu chesi ee roju friend request anetundi cinema ki telugu lo direction chestunnatundi maro chakkani mitrudu మరి ఆదిత్య ఓం గారికి అదేవిధంగా ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ హీరో అయినటువంటి రోహిత్ గారికి అదేవిధంగా ప్రకాష్ గారికి సాగర్ గారికి హీరోయిన్ అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించి రచయితలకు పాటల రచయితలకు సాంకేతిక నిపుణులకు పాత్రికేయ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం ఈరోజు మరి ఈ సినీ నిర్మాతలు మమ్మల్ని పిలిచి ఈ టీజర్ లాంచింగ్కి పిలిచినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి మరి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ దర్శకత్వంలో ఆయన నేతృత్వంలో గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ఆయన పడినటువంటి శ్రమ ఫలించే రోజు రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే మరి జూలై 1st/2nd week రిలీజ్ చేయాలనేటువంటి వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ సినిమా ఈ టీజర్ చూసిన తర్వాత దానిలో ఉన్నటువంటి సాంకేతిక అంశాలను కానీ ఆ నటన విషయంలో కానీ హీరో కానీ లేకపోతే విలన్స్ కానీ వీళ్ళందరూ చేసినటువంటి ఆ నటన ఖచ్చితంగా ఈ సినిమా విజయవంతం అవడానికి దోహదపడుతుందని చెప్పి ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నా అదేవిధంగా మరి దీనిలో 7 హీరోయిన్స్ ఉన్నారని అదేవిధంగా రోహిత్ కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అలాగే సాంకేతిక నిపుణులు కూడా అందరూ కూడా యూత్ రచయితలు కూడా చాలా యంగ్స్టర్స్ వీరందరి యొక్క కలయిక ఖచ్చితంగా ఈ సినిమా విజయానికి దోహదపడుతుందని చెప్పి ప్రగాఢంగా విశ్వసిస్తూ